రక్షించాలనేటువంటి కట్టుబాటుతో మేము త్రిబుల్ తలాక్ చట్టం మీద కూడా మరి ఈరోజు చట్టం చేసిన విషయాన్ని మనం వేస్తా ఉన్నాను. ఆడబిడ్డలందరూ కూడా ఈ దేశంలో ఉన్నటువంటి 50% ముస్లిం జనాభా అయినటువంటి ఆడబిడ్డలకు న్యాయం చేసినటువంటి చరిత్ర నరేంద్ర మోడీ గారిని మనం చేస్తున్నాను. ఈ ధైర్యం కాంగ్రెస్ కుందా? ఈ ధైర్యం మరొక పార్టీకి దేశంలో ఉందా అని మనం చేస్తున్నాను. నరేంద్ర మోడీ గారు కాబట్టే ఈరోజు ముస్లిం మహిళలకు సంబంధించినటువంటి త్రిబుల్ తలాక్ చట్టం మీద వాళ్ళకు అండగా నిలబడేటువంటి ఒక చట్టాన్ని తీసుకొచ్చిన విషయాన్ని మనం చేస్తున్నాను. ఆర్టికల్ 370 ఉగ్రవాదులకు నిలయంగా పాకిస్తాన్ కనిసైగల్లో పనిచేసేటువంటి శక్తులకు కేంద్రంగా ప్రతిరోజు రక్తపాతం ప్రవహింపజేసేటువంటి జమ్మూ కాశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దు చేసి ఉగ్రవాదాన్ని ఉక్కుపాదంతో అణిచివేసి ఈరోజు శాంతిని ప్రసాదింపజేసినటువంటి చరిత్ర నరేంద్ర మోడీ గారి ప్రభుత్వంది. అనుకుంటే చేసి చూపిస్తామో, ఏదైతే చెప్తామో అది చేస్తామో, ఏదైతే చేస్తామో అదే చెప్తాము. మీలాగా చెప్పేది ఒకటి చేసేది ఒకటి కాదు. దళిత ముఖ్యమంత్రి చేస్తానని చెప్పి దళితులకు వెన్నుపోటు పొడిచినటువంటి చరిత్ర కేసీఆర్ది, బీసీఆర్ది, బీఆర్ఎస్ పార్టీది. మీరు మాకు నీతులు చెప్తారా? ఇంతకంటే దుర్మార్గం ఉండదు. అనగాని వర్గాలకు సంబంధించి మీ ముఖ్యమంత్రి చేస్తానని చెప్పి తీరా ఓట్లైపోయిన తర్వాత, కౌంటింగ్ అయిన తర్వాత, టీఆర్ఎస్ పార్టీకి మెజార్టీ వచ్చిన తర్వాత దళితుని కాదని చెప్పి ఆ ఖర్చులో కూర్చొని సిగ్గు లేకుండా శరం లేకుండా లజ్జా లేకుండా ఈ ముఖ్యమంత్రి గారు 10 సంవత్సరాలుగా పరిపాలన చేస్తూ ఈరోజు బీజేపీని విమర్శిస్తారు. ఇంగిత జ్ఞానం లేదు మీకు. ఒక దళితుని ముఖ్యమంత్రి చేస్తానని చెప్పి ఓట్ల ముందు ఓట్లడిగి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ రకంగా చేయకుండా ఉంటారని మనం చేస్తా ఉన్నాను. ఇంకొక మాట అన్నాడు, దళితుడైతే సమర్థంగా పరిపాలించాడు కాబట్టి నేనే పరిపాలిస్తున్నా. అయితే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ దళితుడు సమర్థవంతంగా రాజ్యాంగాన్ని రాయలేదా? ఈ దేశంలో అనేక మంది దళిత సామాజిక వర్గానికి చెందినటువంటి వాళ్ళు చాలా అద్భుతమైనటువంటి మంచి పరిపాలన ఇవ్వలేదు ఈ దేశంలో. డాక్టర్ బాబు జగజ్జవరామ్ ఒక మంచి పరిపాలన దక్షుడుగా పేరు తెచ్చుకోలేదా? నువ్వు దళితుణ్ణి ముఖ్యమంత్రిగా చేయకపోగా దళితులు అసమర్థులు, దళితులు చేతగాని వాళ్ళు, దళితులు పరిపాలన దక్షులు కాదు అనే విధంగా ఈరోజు ముఖ్యమంత్రి గారు మాట్లాడినటువంటి వాళ్ళు మీరు భారతీయ జనతా పార్టీని విమర్శించేటువంటి నైతిక హక్కు లేదని ఈ సందర్భంగా మనం చేస్తున్నాను. అణగారిన వర్గాల యొక్క సామాజిక దృక్పథంలో మీకు చిత్తశుద్ధి లేదు, మాకు చిత్తశుద్ధి ఉన్నది. మేము ఈరోజు అత్యధికమైనటువంటి షెడ్యూల్ కాస్ట్ ఎంపీలు ఎమ్మెల్యేలు బీజేపీ దగ్గర ఉన్నారు. అత్యధికమైనటువంటి గిరిజన ఎమ్మెల్యేలు ఎంపీలు బీజేపీ దగ్గర ఉన్నారు. అత్యధికమైనటువంటి మహిళా ఎమ్మెల్యేలు ఎంపీలు బీజేపీ దగ్గర ఉన్నారు. అత్యధికమైనటువంటి బీసీ ఎంపీలు ఎమ్మెల్యేలు బీజేపీ దగ్గర ఉన్నారు. స్వాతంత్రం వచ్చిన తర్వాత మొదటిసారి లార్జెస్ట్ యూనియన్ మినిస్టర్స్ ఇన్ ది నరేంద్ర మోడీ గవర్నమెంట్ ఎస్సీ ఎస్టీ బీసీ మహిళ లార్జెస్ట్ నెంబర్ ఈసారి నరేంద్ర మోడీ గారు ప్రభుత్వంలో ఉన్నారు. మీ ప్రభుత్వం ఏంటి? కాంగ్రెస్ ప్రభుత్వం చరిత్ర ఏంటి? ఈరోజు బీజేపీ ఒక ఫస్ట్ బీసీ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్టర్ ఇండిపెండెన్స్ ఈ దేశానికి ఇచ్చింది. ఆఫ్టర్ ఇండిపెండెన్స్ ఫస్ట్ ట్రైబల్ మహిళ ఆదివాసీ ఆడబిడ్డ ఈ దేశానికి రాష్ట్రపతిగా ఇచ్చింది భారతీయ జనతా పార్టీ. మీ నుంచి పాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం లేదు. అటల్ బిహారీ వాజ్పేయి గారు ప్రధానమంత్రి ఉన్నప్పుడు మొదటిసారి రాష్ట్రపతి చేయడానికి భారతీయ జనతా పార్టీకి అవకాశం వస్తే ఎవరిని చేశాం మేము? ప్రపంచమంతా గర్వపడేటువంటి ఒక ముస్లిం సామాజిక వర్గానికి చెందినటువంటి డాక్టర్ అబ్దుల్ కలాంను
ఎవరు ఊహించని విధంగా ఈ దేశానికి రాష్ట్రపతి చేసిన